పంతొమ్మిది వందల నలభై ఐదు జూన్ ఇరవై ఐదున తాడిపత్రి వెంకట్రావు సత్యవతీదేవి దంపతులకు తెనాలలో జన్మించారు సరస్వతీదేవి అలియాస్ శారద వీరు చేనేత వర్గానికి చెందినవారు కానీ శారదా నాన్నగారు వారి వృత్తి కాకుండా బంగారు నగలు తయారు చేసే వ్యాపారం చేసేవారు శారద గారికి ఒక తమ్ముడు మోహన్ రావు గారు ఉన్నారు శారద గారు చిన్నప్పుడు చాలా అల్లరి చేసేవారట మగపిల్లలతో కలిసి ఆడుకునేవారు వాళ్ళ నాన్నగారికి అది నచ్చక మద్రాసు పంపించేయాలనుకున్నారు మద్రాసులో శారదా గారి అమ్మమ్మ కనకమ్మ గారు ఉండేవారు ఆమె చాలా క్రమశిక్షణతో ఉండేవారు అలాగే ఆమె దగ్గర ఎవరు ఉన్నా క్రమశిక్షణతోనే ఉండాలి అందువలన సరస్వతి దేవిని ఆమె దగ్గరకు పంపించేస్తాను అన్నారు ఆమె నాన్న శారద అమ్మగారు కూడా సరేనడంతో పంతొమ్మిది వందల యాభై ప్రాంతంలో మద్రాసు పంపించేశారు ఆమెను మద్రాసు వెళ్ళాక వాళ్ళ అమ్మమ్మ గారు శారదా గారికి భరతనాట్యం నేర్పించే మాస్టర్ దగ్గర చేర్పించారు అలాగే స్కూలులో కూడా చేర్పించారు చిన్నప్పటి నుంచే శారదా గారిని క్రమశిక్షణతో ఆమె పెంచారు ఉదయం భరతనాట్యం భరతనాట్యం క్లాస్ నుండి వచ్చాక స్కూలు స్కూలు నుండి వచ్చాక ఇంటి పనులు ఒక గంట పాటు ఆటలు ఇలా ప్రతిదీ టైం టు టైం చేయించేవారామే ఆమె పెంపకంలో శారదా గారికి క్రమశిక్షణ అలవడింది భరతనాట్యం నేర్చుకుంటున్నప్పుడే ఒక నాటక సమాజం వారు చూసి శారదా గారి డీటెయిల్స్ కనుక్కున్నారు వారు కనకమ్మ గారిని కలిసి ఒక నాటకంలో బాలనటిగా పాత్ర ఉంది ఆ పాత్ర మీ మనవరాలితో చేయిస్తే బాగుంటుందని అనుకుంటున్నాం అని చెప్పారు కనకమ్మ గారు మొదట ఒప్పుకోలేదు కానీ వాళ్ళు బ్రతిమలాడంతో కొన్ని కండిషన్లు పెట్టి ఒప్పుకున్నారు ఆ తర్వాత శారదా గారిని తెనాలి పంపించేశారు తెనాలి వెళ్ళాక వినాయక చవితి దసరా లాంటి పండగ సందర్భంలో శారదా గారు భరతనాట్యం ప్రదర్శనలు ఇచ్చేవారు ఆ ప్రదర్శ ఇవ్వడం వాళ్ళ నాన్నగారికి నచ్చేది కాదు తెనాలిలో కూడా నాటకాల వాళ్ళు శారద అమ్మగారిని సంప్రదించి బాలనటిగా అవకాశాలు ఇస్తామన్నారు అయితే వాళ్ళ నాన్నగారు అభ్యంతరం చెప్పారు మన ఇంట వంట ఆడపిల్లలు బయటికి వెళ్ళి ఏ పని చెయ్యరు అలాంటిది మన పాపను నటించడానికి బయటికి ఎలా పంపిస్తాం అన్నారు ఆయన కానీ శారద అమ్మగారు నాటకాల్లో నటిస్తే పోయేదేముంది భరతనాట్యం కూడా నేర్చుకుంది కదా నటించినంత మాత్రాన ఏమీ అవ్వదు అని ఆమె అతన్ని సముదాయించింది ఆ విధంగా శారదా గారిని నాటకాల్లో నటించడానికి కూడా పంపించారు దాంతో వాళ్ళ కులం వారు వాళ్లతో మూడు సంవత్సరాలు మాట్లాడడం మానేశారు తర్వాత అంటే పంతొమ్మిది వందల యాభై రెండు ప్రాంతంలో శారదా నాన్నగారు బంగారు నగల వ్యాపారం కోసం భర్మా వెళ్లాలనుకున్నారు అందుకోసం ఆయన కుటుంబంతో సహా మద్రాసు వచ్చారు బర్మా వెళ్ళడానికి ఆయన ప్రయత్నాలు చేసుకునేవారు కానీ మూడు సంవత్సరాలు ప్రయత్నించిన బర్మ వెళ్లడం కుదరక తెనాల వెళ్ళిపోవాలనుకున్నారు అదే సమయంలో కన్యాశుల్కం నాటకాన్ని సినిమాగా తీస్తున్నారు ఇటు సినిమా వాళ్ళు ఆ సినిమాలో శారదా గారికి నటించే అవకాశం వచ్చింది పంతొమ్మిది వందల యాభై ఐదులో కన్యాశుల్కం సినిమా విడుదలైంది పంతొమ్మిది వందల అరవై ఒకటి వరకు అంటే తనకి పద్నాలుగు సంవత్సరాలు వచ్చే వరకు బాలనటిగా అనేక సినిమాల్లో నటించింది ఆ తర్వాత పదిహేనువయా నుండి మళ్ళీ నాటకాలు వేయడం మొదలుపెట్టింది అప్పుడే రక్తకన్నీరు నాటకంలో నాగభూషణం గారికి భారీగా నటించారు ఆమె ఈ నాటకం అప్పట్లో ఒక సంచలనం సృష్టించింది ఈ నాటకం తమిళములో కూడా ప్రదర్శించారు తమిళములో వంద ప్రదర్శనలు ఇచ్చారు అంత సూపర్ డూపర్ హిట్ అయింది పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఎల్వి ప్రసాద్ గారు నవరస యాక్టింగ్ స్కూల్ అనే స్కూల్ని స్టార్ట్ చేశారు అందులో శారద గారు చేరి యాక్టింగ్లో మెలకువలు నేర్చుకున్నారు అప్పుడే సరస్వతి దేవిగా ఉన్న తన పేరుని శారదగా మార్చారు ఆయన ఆ తర్వాత ఆదుర్తి సుబ్బారావు గారు ఏఎన్ఆర్ తో ఇద్దరు మిత్రులు అనే సినిమా తీస్తున్నారు అందులో ఎల్వి ప్రసాద్ గారి రికమెండేషన్ తో చిన్న పాత్ర దొరికింది ఆ పాత్ర పేరు మీనా పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఈ సినిమా విడుదలైంది ఈ సినిమాని తమిళంలో కూడా డబ్ చేశారు తమిళంలో ఈ సినిమా చాలా బాగా ఆడింది పంతొమ్మిది వందల డెబ్బై రెండులో శారద గారు చలం గారిని వివాహం చేసుకున్నారు అయితే వీరిద్దరూ మూడు సంవత్సరాల్లోనే విడిపోయారు ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఒక మలయాళిని వివాహం చేసుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుండి మలయాళ మూవీస్లోనే ఆమె ఎక్కువగా నటించారు మలయాళ వ్యక్తితో కూడా కొన్నాళ్ళు కాపురం చేశాక వీరిద్దరూ కూడా విడిపోయారు శారద గారికి ఈ ఇద్దరు భర్తల ద్వారా పిల్లలు లేరు అయితే శారద గారికి వైవాహిక జీవితం పెద్దగా సంతృప్తి ఇవ్వలేదు పంతొమ్మిది వందల ఎనభై రెండు వరకు మలయాళ తమిళ సినిమాలు చేసిన శారద గారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో వచ్చిన చండశాసనుడు శాసనుడి సినిమాలో మళ్ళీ తెలుగులో బిజీ అయ్యారు అప్పటి నుంచి ఆమె చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ వంటి హీరోలకి తల్లిగాను ఎన్టీఆర్ ఏఎన్ఆర్ శోభనబాబు కృష్ణ వంటి హీరోలకి భారీగానూ నటించారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో చంద్రబాబు హయాంలో తెలుగుదేశం పార్టీలో చేరి తెనాల పార్లమెంటు నియోజకవర్గంలో పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి సింగం బసవయ్యపై గెలిచారు ఎంపీగా గెలిచాక తన నియోజకవర్గానికి రైల్వే లైన్ మంజూరు అయ్యేలా చేశారు అయితే రెండేళ్లకే లోక్సభ రద్దు కావడంతో మళ్ళీ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఎన్నికలు జరిగాయి ఆ ఎన్నికల్లో శారదా గారు పి శివశంకర్పై ఓడిపోయారు రెండు వేల తొమ్మిది ఫిబ్రవరి ఇరవై నాలుగున శివరాత్రి రోజున దివంగత నేత వైఎస్ఆర్ హయాంలో కాంగ్రెస్లో చేరారామే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో వచ్చిన అంతఃపురం సినిమా వరకు తన సెకండ్ ఇన్నింగ్స్ని కొనసాగించారు ఆ తర్వాత ఎనిమిది సంవత్సరాలు ఆమె ఎక్కడా కనబడలేదు మళ్ళీ రెండు వేల ఐదులో సంక్రాంతి సినిమాలో మూడవ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు తర్వాత స్టాలిన్ యోగి సుకుమారుడు వంటి సినిమాల్లో అక్కడక్కడా కనిపించారు మలయాళంలో రెండు వేల పదిహేనులో ఒక సినిమాలో కనిపించారు అంతే ఆ తర్వాత ఆమె ఎక్కడా కనిపించలేదు ప్రస్తుతం చెన్నైలో వాళ్ళ తమ్ముడు మోహన్ రావు గారి ఇంట్లో ఉంటున్నారామె రెండు వందలకు పైగా తెలుగు సినిమాల్లోనూ నూట యాభైకి పైగా మలయాళ సినిమాల్లోనూ పదహారు తమిళ సినిమాలు నాలుగు కన్నడ సినిమాల్లోనూ ఎనిమిది హిందీ సినిమాల్లో ఆమె మొత్తం మూడు వందల ఎనభైకి పైగా సినిమాల్లో శారద గారు నటించారు శారద గారి ఎక్కడ ఉన్నా ఆమె ఆరోగ్యంగా ఉండాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం డియర్ ఫ్రెండ్స్ మనం భారతీయులు తయారు చేస్తున్న టపాసులు మాత్రమే కొందాం చైనా తపాసుల్ని నిషేధిద్దాం జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్ హాయ్ దిస్ ఇస్ రోజా ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ నేను మీ వేణు మీ అభిమాన హీరోల బయోగ్రఫీ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ ఫ్రెండ్స్ మీరు మీ రచ్చరవి ఫ్రెండ్స్ మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ అండి నేను మీ ఫన్ బకెట్ భారత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ది ప్లీజ్ హాయ్ అందరికి నమస్కారం నేను మీ మధుప్రియ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్